ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు భారత్ టుడే అవుట్పుట్ ఎడిటర్ సీనియర్ జర్నలిస్ట్ రాక సుధాకర్ గారు. అయితే ఎప్పుడులాగే విశ్లేషణ కొనసాగించే ముందు చరిత్రలో ఈ రోజుకున్న ప్రాముఖ్యాన్ని తెలుసుకుందాం. ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు. గొప్ప విప్లవకారుడైనటువంటి మాస్టర్ సూర్యసేన్ అంటారు ఆయనని, బెంగాలీస్ ఆయనని సూర్యసేన్ అంటారు. మాస్టర్ దా సూర్యసేన్ ఈ రోజుని మార్చి 22, 1894లో ఆయన జన్మించారు. చిట్టగాంగ్, ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి చిట్టగాంగ్ నగరంలో ఆయన అక్కడే పుట్టారు, పెరిగారు, చదువుకున్నారు. అక్కడే స్కూల్ టీచర్గా పనిచేసేవారు. స్కూల్ టీచర్గా పనిచేస్తూ అనేక మంది యువకుల్ని, విద్యార్థుల్ని పోగు చేసి అనుశీలన సమితి అనేటువంటి విప్లవ సంస్థను నడిపారు. ఈ విద్యార్థులందరితో కలిసి ఆయన చిట్టగాంగ్లో ఉన్నటువంటి బ్రిటిష్ సైన్యాల ఆయుధాగారంపై దాడి చేసి ఆయుధాలని దొంగిలించారు. ఈ సంఘటన ఆనాడు దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద నిజానికి, ఎందుకంటే సైన్యం కాపలా కాసేటువంటి గిడ్డంగి మీద దాడి చేసి ఆయుధాలని ఆయన దొంగిలించి తీసుకొచ్చి ఆ తర్వాత విప్లవ ఉద్యమంలో ఆయన పాల్గొన్నారు. దాదాపు 2 సంవత్సరాల పాటు ప్రయత్నం చేసిన తర్వాత బ్రిటిషర్లు ఆయన్ని పట్టుకున్నారు. తర్వాత చిట్టగాంగ్ నగరంలోనే ఆయన్ని ఉరితీశారు. ఆయన ఉరితీసిన స్థలాన్ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈరోజు కూడా ఒక స్మారకంగా, ఒక చారిత్రక కట్టడంగా పరిగణిస్తుంది. మాస్టర్ దా సూర్యసేన్ బందీ కావడానికి కొన్ని రోజుల ముందు, ఉరితీయడానికి కొన్ని రోజుల ముందు ఆయన లేఖ రాస్తారు. ఆ లేఖలో, నేను మీకు ఇచ్చి వెళ్లేందుకు నా దగ్గర మరేమీ లేదు, కేవలం ఒక కళ తప్ప, ఈ దేశాన్ని స్వాతంత్రం చేసేటటువంటి కళను నేను మీకు పాసాన్ చేసి వెళ్తున్నాను అని చెప్పి ఆయన మరణిస్తారు. దీని మీద హిందీలో ఆ మధ్య ఒక సినిమా కూడా వచ్చింది. అభిషేక్ బచ్చన్ మాస్టర్ దా సూర్యసేన్ పాత్రను దీపికా పాదుకోన్, ఆయన శిష్యురాలైనటువంటి ప్రీతిలత వడద్దార్ ఆమె పాత్రను పోషించిన సినిమా కూడా వచ్చింది. సినిమా పెద్దగా నడవలేదు, ఎందుకంటే ప్రజలకి పూర్తిగా విషయం అర్థం కాలేదు. కానీ బెంగాల్ చరిత్రలో, భారతదేశ చరిత్రలో ఒక గొప్ప విప్లవకారుడు, వందలాది యువకులను ప్రోత్సహించి చిట్టగాంగ్ ఆర్మరీ మీద దాడి చేయించడం అసాధారణమైనటువంటి విషయం అది. 2 ఏళ్ల పాటు బ్రిటిషర్లను ముప్పు తిప్పలు పెట్టాడు ఆయన. ఆయన జయంతి ఈరోజు.